శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ నా నమస్కారం. ఐదవ రోజున పంచమి రోజున అమ్మవారిని లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరణ చేస్తారు. ఈ లలితా త్రిపుర సుందరి అంటే మనం అందరం చాలా ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం. అన్ని చోట్ల కూడా లలితా అమ్మవారి యొక్క పారాయణం చేస్తుంటారు. వీళ్ళందరూ కూడా తప్పకుండా ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడానికి తప్పక అర్హత ఉంటుంది కాబట్టి ఈ యొక్క పారాయణం చేస్తారు. లలిత పారాయణం చేయాలంటే ఎంతో అదృష్టము, ముక్తి ఉండాలి, పూర్వజన్మ కృతమై ఉండాలి. ఈ యొక్క లలిత పారాయణం చేయాలంటే ఆ రోజున అమ్మవారికి ప్యూర్ గోల్డ్ జరీ చీరను అమ్మవారికి అలంకరణ చేస్తారు. అలాగే ఆ రోజు చేసేటటువంటి లలితా సహస్రనామ పారాయణము, ఈ యొక్క లలితా సహస్రనామ పారాయణంతో వారి జీవితంలో కోటీశ్వరులు అవ్వడానికి అంటే కోట్ల రూపాయల డబ్బు సంపాదించడానికి ఈ లలితా అమ్మవారి యొక్క మంత్రము, లలితా సహస్రనామ పారాయణము అద్భుతంగా పనిచేస్తుంది. మీకు వీలైతే ఈ యొక్క లలితా సహస్రనామ పారాయణము ఒక 3 మార్లు పారాయణం చేయండి ఆ రోజున అమ్మవారికి. అలాగే ఈ నక్షత్రాలలో మృగశిర నక్షత్రం, ధనిష్ట నక్షత్రం, చిత్తా నక్షత్రం, ఈ 3 నక్షత్రాల వారు ఈ లలితా త్రిపుర సుందరి అమ్మవారిని ప్రధానంగా వేడుకోవలసినటువంటి అభ్యర్థన ఏమంటే, అమ్మ మాకు ధనం దేహి, గృహం దేహి, సంతానం దేహి అని వారు అమ్మవారిని ప్రాధేయపడడం ద్వారా ఈ 3 నక్షత్రాల వారు అమ్మవారికి వీలైతే గనక ఆ దగ్గరలో ఉన్నటువంటి నదిలో 1-2 కేజీల బెల్లాన్ని వేయడం వల్ల వారి గృహంలో సర్వదా వారి కోరికలను నెరవేర్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది అని మనకు ఈ దేవి నవరాత్రులలో మనకు ఈ యొక్క శాస్త్రం తెలియచేస్తుంది. ఆ రోజున అమ్మవారిని వీరు ఆరాధన చేయడం వల్ల డబ్బుకి లోటు లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పూజా సంబంధమైనటువంటి వ్యవహారాలకు సంబంధించి అన్ని పుస్తకాలు కూడా రాజమండ్రి మోహన్ పబ్లికేషన్స్ వారి ఆధ్వర్యంలో అన్ని పుస్తకాల షాపుల్లో కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక భక్తి సంబంధమైన పుస్తకాలన్నీ కూడా మాకు లభించే అవకాశం ఉంది. భక్తితో చదవండి, మంచి ఫలితాలు అనుభవిస్తారు మీరందరూ కూడా. అలాగే ఈ కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే 1 రూపాయితో ఖర్చు లేకుండా సులువైన తేలికైనటువంటి పరిహారాలను మీకు చెప్పడమే మా పని. మీరు ఆచరించండి చాలు, మీ జీవితము మీకు ఇలా కావాలనుకుంటే అలా మార్పు చేసుకోవచ్చు, మీ కోరికను సిద్ధింప చేసుకోవచ్చు. ఇక్కడ కేవలం భక్తి కావాలి. అలాగే ఈ యొక్క అమృత తుల్యమైనటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో, ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో మీ ఇరుగు పొరుగు వారికి, మీ స్నేహితులకు అందరికీ షేర్ చేసి తెలియచేయండి. మీ విలువైనటువంటి సలహా ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో రాయండి. మీకు వెంటనే దానికి సంబంధించినటువంటి పరిహారాన్ని మేము తెలియజేయడానికి, మరొకటి ఏదైనా అద్భుత కార్యక్రమం మరొకటి చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళాశీస్సు లభించుగాక. శుభం భవతు.